ఆధ్యాత్మిక సత్యం మిమ్ములను ఓ వినూత్న మార్గంలో పయనింపచేస్తుంది. ఆ మార్గం మీకు ఉన్నత జ్ఞానాన్ని, ఆనందాన్ని కలిగింపచేస్తుంది. తద్వారా మీ జీవితంలో సరికొత్త మార్పు వస్తుంది. ధ్యానం, ధ్యానానుభవాల పరంపరే ఈ ఆధ్యాత్మిక సత్యం. సంపూర్ణ ప్రశాంతతతో చూడండి, కేవలం సాక్షిగా చూడండి, పూర్తిగా మమేకమవ్వండి, దేన్ని అన్వయించకండి. ఆలోచన వస్తే ఆలోచన నిలిపి దీర్ఘంగా శ్వాసించండి, సంపూర్ణంగా లీనమవ్వండి. ఇది మీ అభ్యున్నతికి. నడక అంటే ఏమిటో నాకు తెలియక ముందు నుండే నేను నడుస్తున్నాను. నేలంతా రాళ్ళు ముళ్ళు, వినీలాకాశంలో పరుచుకున్న చీకట్లు, గమ్యం తెలియని పయనం, వెలుతురు చూడని నయనం. రాళ్లు తగులుతున్నాయి, ముళ్ళు పుచ్చుకుంటున్నాయి. ఏడుస్తున్నాను, కన్నీళ్లు తుడుచుకుంటున్నాను, అయినా నేను నడుస్తున్నాను. ఆరోగ్యాన్ని ఆసుపత్రిలో వెతుక్కుంటూ, ఆనందం డబ్బుల్లో క్లబ్బుల్లో ఉందనుకుంటూ, 60 ఏళ్ల గీత దాటాక ఆధ్యాత్మికత గురించి ఆలోచించాలనుకుంటూ నేను నడుస్తున్నాను. ఒకచోట చిన్న మలుపు తిరిగాను. మూసి ఉన్న తలుపులు కనిపించాయి. తలుపులు తెరిచాను. ఎదురుగా చీకట్లను చీల్చేస్తూ వెలుతురు పూదోట, రాళ్ళు ముళ్ళు లేని రాచబాట. వడివడిగా అడుగులు వేశాను. అనుభవాల బడిలో నేర్పని పాఠాలను ఈ దేవుని గుడిలో నేర్చుకున్నాను. 2 వారాల వ్యవధిలోనే నిండు జీవితాన్ని చదువుకున్నాను. ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికం అన్నీ కలిపి వడ్డించిన అమృత ఆహారం సేవించాను. పసిపిల్లవాడినే జీవితం ఆటను ఆడుకుంటున్నాను, జీవితం పాటను పాడుకుంటున్నాను. అందుకే నేనంటున్నాను, యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్.